25வ திவ்ய தேசம் திருக்கூடலூர் ஆடுதுறை பெருமாள் கோயில் கும்பகோணம் నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ దివ్య దేశం. ఈ క్షేత్రంలో వేంచేసి ఉన్న స్వామికి వయ్యంకాత్త పెరుమాళ్ళ అని పేరు. పేరు అనగా జగద్రక్షకుడు అని అర్థం. అమ్మవారు పద్మాసనవల్లి తాయారు. చక్రతీర్థ సమీపాన శుద్ధ సత్వ విమానంలో తూర్పు ముఖంగా నిలుచుని సేవను అనుగ్రహిస్తున్న స్వామి నందక మహర్షికి ప్రత్యక్షం. తిరుమంగయ్యాళ్వార్ల మంగళాశాసనం. ఈ క్షేత్రం తిరువయ్యార్ కుంభకోణ మార్గంలో తిరువయ్యార్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరువయ్యార్ అనగా మనకు త్యాగరాజస్వామి గుర్తుకు వస్తారు. ఈ కోడలూరు క్షేత్రాన్ని ఆడుదురై పెరుమాళ్ కోయిల్ అంటారు. పూర్వం నందక ఋషి ఇతర మహామునులతో కలిసి సకల దేవతాగణాలతోనూ కలిసి శ్రీమన్నారాయణుని దర్శించిన క్షేత్రమే ఈ కోడలూర్. దేవతలు మహర్షులు కలిసిన క్షేత్రం కావడం చేత దీనికి కూడలూర్ అనే పేరు ప్రసిద్ధమైంది. హిరణ్యాక్షిని బాధలు పడలేని దేవతలందరూ ఇక్కడ గుమికూడి శ్రీమన్నారాయణుని ప్రార్థించిన స్థలం కావడం చేత దీనికి కూడలూర్ అనే పేరు వచ్చినది మరొక ఐతిహ్యం. పూర్వం అంబరీషుని హరిభక్తిని పరీక్షించబోయి దూర్వాసుడు భంగపడిన విషయం మనకు తెలిసిందే కదా. ఆనాడు దూర్వాసుని వెంబడించిన సుదర్శన చక్రం అంబరీషుని ప్రార్థనపై ఎక్కడైతే పడిందో అక్కడ ఒక పుష్కరిణి ఏర్పడింది. అదే చక్ర పుష్కరిణి. ఈ చక్ర పుష్కరిణిలో స్నానం చేసిన వారి పాపాలన్నీ నశిస్తాయి. ఒకప్పుడు కావేరీ నది భక్తులు తనలో తమ పాపాలన్నీ విడిచి వెళ్ళటం చేత తాను పాప పంకిలమవుతున్నానని గ్రహించి ఆ పాపాల నుండి విముక్తి చెందడానికి భగవంతుడైన శ్రీహరిని గూర్చి తపస్సు చేసింది. భగవానుడు సంగమక్షేత్రమైన ఈ కోడలూరు వెళ్ళి తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. కావేరి కోడలూరు వచ్చి తపస్సు చేయడం ప్రారంభించింది. స్వామి ఆమె తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. పాప పంకిలం కాకుండా వరం ప్రసాదించాడు. కనుక కావేరి గంగానది పుణ్యనదుల కంటే పవిత్రమైనది. ఇక్కడ కావేరి స్వామికి రెండు వైపులా ప్రవహిస్తూ సేవిస్తూ ఉంటదని పురాణగాథ చెప్తుంది. పూర్వం ఒకప్పుడు అంబరీషుడని మహారాజు తపస్సు చేస్తున్నాడు. ఆ సమయంలో అతనికి ఒక దివ్య సుగంధ పరిమళం వచ్చి దాంతో ఆయన తపస్సుకు భంగం కలిగింది. ఈ పరిమళం ఎక్కడ నుండి వచ్చిందా అని వెతుకుచుండగా ఒక చీమల పుట్ట కనిపించింది. దాని వద్ద ఒక బాలుడు కనిపించాడు. అంబరీషుడు బాలుణ్ణి నీవెవరవు అని అడిగితే ఆ బాలుడు నా పేరు జగద్రక్షకుడు. ఈ పుట్టలో భగవానుడు అర్చారూపంలో వేంచేసి ఉన్నాడు. ఈ రాజ్యాన్ని పాలించే రాజు విష్ణు భక్తుడని తెలిసింది. ఆయనను ఇక్కడ దేవాలయం నిర్మించమని చెప్పమని అదృశ్యుడైనాడు. అంబరీషుడు ఆ బాలుని మాటలను అంతగా పట్టించుకోలేదు. ఆ రాత్రి భగవానుడు రాజు కలలో కనిపించి ఓ రాజా నేను పుట్టలో అచ్చారూపంతో ఉన్నాను, నాకు ఆలయం నిర్మించు. గంగా యమున సరస్వతులు చక్రతీర్థంలో ప్రవేశించి ఉన్నాయి, ఆ పుణ్యజలాలతో నాకు అభిషేకం చేయించని ఆదేశించాడు. అంబరీషుడు తెల్లవారే లేచి భగవదాజ్ఞాను ప్రకారము పుట్ట దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అందమైన అర్చా విగ్రహము కనిపించింది. స్వామి చెప్పినట్లే చక్రతీర్థంతో అభిషేకం చేయించాడు. అక్కడ ఒక దివ్యమైన ఆలయాన్ని నిర్మించాడు. ఒక రథాన్ని కూడా నిర్మించి మహోత్సవాన్ని జరిపించాడు. లోకాలన్నీ కాపాడే ఆ స్వామికి జగద్రక్షకుడు అనే పేరు వచ్చింది. దీనినే తమిళంలో వయ్యంకాత్త పెరుమాళ్ అంటారు. అంబరీషునికి వరప్రసాది అవడం చేత అంబరీష వరదన్ అనే పేరు కూడా ఉంది స్వామికి. ఇక్కడ అమ్మవారు కుసుమ కోమలి అవడం చేత పూంగోవల్ నాచ్యార్ అనే పేరు కూడా ఉంది అమ్మవారికి. ఈ ఆలయం గురించి ఇంకొక విశేషం కూడా ఉంది. పూర్వం మహర్షులందరూ ఒక యాగాన్ని సంకల్పించారు. అయితే ఈ యజ్ఞంలో
హవిస్సును స్వీకరించే మహాపురుషుడు ఎవరు అని సందేహం వచ్చింది. దానిని తెలుసుకునేందుకు బృహమర్షిని వినియోగించారు. భృగువు కైలాసానికి సత్యలోకానికి వెళ్ళి పరమశివుని చతుర్ముఖుని పరీక్షించాడు. కానీ వారిలో హవిస్సు తీసుకోవడానికి సత్వగుణం కనిపించలేదు. అతడు తిన్నగా క్షీరసాగరానికి వెళ్ళాడు. నాగసేనుడైన శ్రీమన్నారాయణుని పక్షస్థలంలో తన్నాడు. శ్రీహరి వినయంగా నాగసేనం నుంచి లేచి, "నన్ను తన్నిన నీ పాదాలు కందినబా మహాముని" అంటూనే భృగువు పాదాలలో ఉండే కన్నును చిదిమేస్తాడు. దాంతో భృగువు అహంకారము నశిస్తుంది. తన పాపాన్ని మన్నించమని వేడుకుంటాడు. సత్వగుణ సంపన్నుడైన శ్రీమన్నారాయణుడే హవిస్సును గ్రహించడానికి తగినవాడని నిర్ణయించాడు భృగు మహర్షి. అంతేకాదు, శ్రీహరి వక్షస్థలం లక్ష్మీ నివాసం కావడం చేత శ్రీ లక్ష్మి తనకు కుమార్తెగా పుట్టాలని వరం కోరుకుంటాడు భృగు మహర్షి. అలానే శ్రీ మహాలక్ష్మి భృగు సుతగా జన్మించింది. ఆమెను శ్రీహరికిచ్చి వివాహం చేసి మామగారుగా కూడా ప్రసిద్ధుడైనాడు భృగు మహర్షి. ఆ భృగు మహర్షి మరుజన్మలో నందక ఋషిగా జన్మించాడు. అతడు తిరుక్కోడలూరులో చక్రతీర్థ సమీపంలో తపస్సు చేసుకుంటున్నాడు. చక్రతీర్థంలో స్నానమాడబోయి అందులో ఒక దివ్యమైన కమలాన్ని, ఒక అందమైన బాలిక కనిపించింది. ఆమెను చూచి ఆశ్చర్యపడుతుండగానే అశరీరవాణి, "ఆమె లక్ష్మీదేవి, ఈమెను కుమార్తెగా పెంచుకో" అనే మాట వినిపించింది. మహర్షి ఆమెను తన ఆశ్రమానికి తెచ్చి అల్లారుముద్దుగా పెంచసాగాడు. ఆ బాలిక యుక్త వయస్కురాలైంది. ఒకనాడు శ్రీమన్నారాయణుడు నందక ఋషి దగ్గరికి వచ్చి, "నీ కుమార్తెను నాకిచ్చి వివాహం చేయమని కోరాడు." నందకర్షి సంతోషంతో అతి వైభవంగా వారి వివాహం జరిపించాడు. ఇది మీనమాసంలో ఉత్తరా నక్షత్రం నాడు జరిగింది. కనుకనే నేటికి ఉత్తర తీర్థోత్సవంగా 10 దినాలు ఉత్సవం జరుపుతుంది. లక్ష్మీదేవి దొరికిన రోజు వైశాఖ మాసంలో ఉత్తరా నక్షత్రం కనుక ఆనాడు రథోత్సవము అతి వైభవంగా జరుగుతుంది. ఈ క్షేత్రస్వామిని తిరుమంగయ్యాళ్వార్లు 10 పాసురాలతో కీర్తించారు. అందులో ఆహా, తన గొప్పతనం ఏమాత్రం గమనించకుండా ఆనాడు కృష్ణావతారంలో పాండవ దూతగా కౌరవ సభకు పోయిన శ్రీకృష్ణునికి నిత్య నివాసమైనది కదా ఈ తిరుక్కోడలూర్ అని పాసురాలు సేవించారు తిరుమంగయ్యాళ్వారు. ఉత్సవాలు మీనమాసంలో ఉత్తర తీర్థోత్సవంగా 10 దినాలు బ్రహ్మోత్సవం, వృషభ మాసంలో ఉత్తర రథోత్సవం. దివ్యదేశాలు సమీపంలో కపిస్థలం అనే దివ్యదేశం.